నమస్కారం అండి, నా పేరు కేశవ రెడ్డి, నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను ఆర్థిక సమస్యలతో బాగా సతమతం టైంలో జేకేఆర్ గారి దగ్గరకు వచ్చాను. వచ్చిన తర్వాత సార్ రెమెడీస్ చెప్పారు. ఆ రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత 2 నెలలకే నాలో మార్పు అవపడింది, నా ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. ఇప్పుడు గృహం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ప్లస్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా నేను అప్లై చేసినవి కూడా నాకు వచ్చినాయి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న డబ్బులు కూడా నాకు ఈ 2 నెలల నుంచి నేను రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత నాకు రావటం మొదలుపెట్టినాయి. నాకు చాలా ఆశల వల్ల నేను జేకేఆర్ గారికి ధన్యవాదాలు. నమః శివాయ, శ్రీమాత్రే నమః. 2019 మార్చి నెల కుంభరాశి వారి మాస ఫలితాలు. ఈ మాసంలో కుంభరాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి ఉన్నప్పటికీ ధనాదాయంలో కొంత ఆటుపోట్లు కనపడుతూ ఉన్నాయి. ఖర్చు అధికంగా కనపడుతుంది, అలాగే వాహన గండాలు కూడా కనపడుతూ ఉన్నాయి. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి, వాహన గండాలు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా ఏ పని చేసినా మనసెరిగి, అంటే మీరు ఏ పని చేసినా ఆ పనిలోనే మీరు మనస్సును పెట్టి చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు రావు. కానీ మీరు ఎక్కడో ఏదో లోపనతో గనక ఉండి ఏ కార్యం తలపెట్టినా ఇబ్బందులు పాలవక తప్పదు అని ఈ మాసంలో మీ అందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి అన్నీ ఉండి అంగట్లో శనిలాగా తలచిన పని వెంటనే కాదు. ఈ మాసంలో అన్ని పనులు కూడా వాయిదా వేసుకోవడం కూడా చాలా మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా చేయాలి అనుకుంటే మీరు పోస్ట్పోన్ చేసుకోవటం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. రాజకీయ నాయకులకు కానీ సినీ కళాకారులకు కానీ కొంత పబ్లిక్లో మంచి పేరున్నప్పటికీ కూడా ఎక్కడో వీళ్ళకి అశాంతి ఎక్కువగా ఉంటుంది. అలాగే స్పెక్యులేషన్ చేసేవాళ్ళు కూడా ఆచితూచి అడుగులు వేయటం శ్రేయదాయకంగా మీకు తెలియజేయటం జరుగుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి ఏ పని తలపెట్టినా ముందు మీకు అపజయాలు వచ్చిన తర్వాతే విజయం వరిస్తుంది. కాబట్టి అపజయం వచ్చిందని కుంగిపోకుండా ధైర్యంతో మీ ఇంటి దైవం, మీ కులదేవత, మీ గ్రామదేవతని ఆరాధన చేస్తూ మీరు వెదరక వెళ్ళండి. ముందుకు సాగితే విజయం మీ వెంటే ఉంటుంది. దైవం యొక్క అండం ఉంటే గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి అనుకూల పరిస్థితులు వచ్చి తీరుతాయి. కాబట్టి ప్రతి మాస ఫలితాలు మనం చెప్తున్నప్పుడు వాటిని మనం అధిగమించడానికి కొన్ని కొన్ని రెమెడీస్ కూడా చెప్తూ ఉన్నాం. ఆ చిన్న చిన్న రెమెడీస్ పాటించడం వల్ల దైవానుగ్రహం కలిగి ఆ మాసంలో మీకు సానుకూల పరిస్థితులు రావడానికే కదా. కాబట్టి ఈ కుంభరాశి వారు నమ్మకంతో ముఖ్యంగా మీరు కులదేవతని, గ్రామదేవతని ఆరాధన చేయండి. అలాగే ప్రతి మంగళవారం కూడా మీ ఇష్టదైవమైన కాళికాదేవి ఆలయంకి వెళ్ళండి. వెళ్ళి ఆ కాళికాదేవి సూత్రాలని పఠించండి, అక్కడ మీరు కుంకుమార్చన చేయించండి. ఇలా గనక కుంభరాశి వారు ఈ మంగళవార క్రియ, గ్రామదేవతని, కులదేవతని ఆరాధన చేస్తే మీకు వచ్చే ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేనప్పటికీ కూడా అధిగమించగలుగుతారు. నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి. మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.